సమయం లేదు మిత్రమా అన్నట్టు ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు స్టార్ హీరోలు. గ్యాప్ ఇవ్వకుండా యుద్ధం చేస్తున్నాడు కల్కి, యాక్షన్ కంటిన్యూ చేస్తున్నాడు మహేష్. ఇలా ఏ హీరోలు ఏ లొకేషన్స్ లో ఏ సినిమాలు చేస్తున్నారో, ఏ సినిమాలు ఏ లొకేషన్స్ లో ఉన్నాయో, లెట్స్ హావ్ ఎ డీటెయిల్ స్టోరీ. విజువల్ వండర్ గా తెరకెక్కుతోన్న ప్రభాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతోంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రాబోతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శంకర్పల్లిలో జరుగుతోంది. వచ్చే ఏడాది బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతోంది కల్కి. నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న గుంటూరు కారం షూటింగ్ కంటిన్యూ అవుతోంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రాజేంద్రనగర్ లో జరుగుతోంది. టైటిల్ కి తగ్గట్లే దుమ్ము లేపే యాక్షన్ సీన్స్ ని ప్లాన్ చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు కూడా యాక్షన్ పార్ట్ షూటింగ్ తోనే బిజీగా ఉన్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న దేవరా సినిమా షూటింగ్ శంషాబాద్ లో జరుగుతోంది. ప్రస్తుతం దేవరలో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. రిలీజ్ కి రెడీ అవుతోన్న భగవంత్ కేసరి కోసం బాలయ్య సమయం లేదు మిత్రమా అన్నట్టే వర్క్ చేస్తున్నారు. బాలయ్య కెరియర్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ టైమింగ్, అట్ ద సేమ్ టైం యాక్షన్ ఎమోషన్తో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి మూవీ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటోంది. దసరా సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న నాని ఆ సక్సెస్ కంటిన్యూ చేయడానికి డిఫరెంట్ స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటున్నాడు. డాటర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో చేస్తోన్న హాయ్ నాన్న సినిమా షూటింగ్ కన్నూరులో చేస్తూ బిజీగా ఉన్నారు నాని. సంవత్సరం తర్వాత సినిమా అనౌన్స్ చేసిన షూటింగ్ విషయంలో మాత్రం ఫుల్ స్పీడ్ మీదున్నారు అక్కినేని నాగార్జున. రీసెంట్ గా తన బర్త్డే రోజు నాసామి రంగా సినిమా అనౌన్స్ చేసిన నాగార్జున ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ని కోకాపేట్ లో కంటిన్యూ చేస్తున్నారు. వెంకటేష్ కొలన్ శైలేష్ కాంబోలో తెరకెక్కుతోన్న సైందవ్ సినిమా షూటింగ్ కోకాపేట్ లో నాన్ స్టాప్ గా జరుగుతోంది. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలంతా బరి గీసుకొని పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసేందుకు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ తో రెడీ అయిపోతున్నారు.